ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఎలా ఉన్నారు? దేవుడు తన రెక్కల చాటున తన కాపుదలలో మనల్ని కాచి కాపాడుతున్న సర్వశక్తివంతుడైన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య ప్రభా, మేము వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి యేసయ్య, నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి తండ్రి యేసయ్య. నువ్వే మాకు తోడేండి, నడిపించి తండ్రి యేసయ్య. నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి తండ్రి యేసయ్య, మేము మమ్మల్ని మేము సరిచేసుకునే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించండి. ఎవరైతే ఈ ప్రోగ్రాంని చూస్తున్నారో తండ్రి యేసయ్య, నీ సన్నిధిని అనుభవింపజేసి తండ్రి పరిశుద్ధాత్మదేవ నీ కృపలో భద్రపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. వారం వాక్య ధ్యానం కీర్తనలు 8:4-5. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈరోజు మన వాక్య అంశము, నీవెవరో నీకు తెలుసా? మనం ఈ లోకంలో నువ్వెవరు అని ఎవరైనా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు, మనం ఒక ప్రశ్నను మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మనం ఏమని సమాధానిస్తాం? నేను వారి యొక్క కూతురుని, నేను వారి యొక్క భార్యని, నేను వారి యొక్క భర్తని, పలానా వాళ్ళ భర్తని, పలానా వాళ్ళ కూతుర్ని, మా తల్లిగారి పేరు ఇది, మా తండ్రి గారి పేరు ఇది అని ఈ లోకానుసారంగా మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు నువ్వు నేను ఈ లోకంలో రాకముందే దేవుని దృష్టిలో నువ్వు నేను ఏమై ఉన్నామో మనం ఈరోజు తెలుసుకుందాం. నువ్వు నేను ఈ లోకంలోనికి రాకముందే మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుడు ఈ లోకంలో మనల్ని ఒక కుటుంబంలోనికి, ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించకముందే ఆయన దృష్టిలో నువ్వు నేను ఏమై ఉన్నామో మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో పంపించాడు, ఆయన ఎందుకు మనల్ని ఈ లోకంలో పంపించాడు, ఏ పని కోసం పంపించాడు? మనం చూసినట్లయితే ఈ సృష్టి అంతటిని దేవుడు సృష్టించాడు. చంద్రుని ఒక పని కోసం పెట్టాడు, సూర్యుని ఒక పని కోసం, ప్రతి ఒక్క సృష్టి అంతటిని దేవుడు, ఒక సృష్టి అంతటిని దేవుడు ఒక పని కోసం పెట్టారు. మరి నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో ఎందుకు ఉంచారు? అదే మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని కృప ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తూ నువ్వెవరో, నీవు లోకంలో, దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సృష్టి అంతటిని దేవుడు సృష్టించాడు, కానీ ఆయన చేతిపైన మనలను ఈ సృష్టి అంతటి మీద అధికారం ఉంచారు. ఆ సృష్టి అంతటి మీద ఎంత గొప్ప సృష్టి అయినా దేవుడు దాని మీద ధ్యాస ఉంచలేదు, కానీ ఆయన చేతిపైన మనకి ఆ సృష్టి అంతటి మీద అధికారం దయచేసి ఉన్నారు. ఎందుకు మనల్ని ఈ లోకం సృష్టించారో మనం ఈరోజు తెలుసుకుందాం. మీకా గ్రంథము 6:8 చూచినట్లయితే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూచారా అండి, మీకా 6:8 మనం చూచినట్లయితే, న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని యందు ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నది. నీ ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమపరచబడాలని నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచారండి.
నీ ద్వారా దేవుడు ఒక సృష్టిని ఏ విధంగా ఒక పని కోసం ఉంచారో, నిన్ను నన్ను కూడా ఒక పని కోసం. ఆ పని ఏంటంటే మన ద్వారా, మన జీవితాల ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమపరచబడాలని, ఒక పనిని, ఆ మహిమపరచబడే పనిని దేవుడు మన ద్వారా చేయాలని మనల్ని ఈ లోకంలో ఉంచారండి. మనం ఒక కుటుంబంలోనికి, ఒక జీవితంలోనికి మనం రాకముందే దేవుని ప్రణాళిక అదే ఉన్నది. నేను ఈ యొక్క మనుషుని ద్వారా ఈ లోకంలో నేను మహిమపరచబడాలి అన్న ఉద్దేశం కలిగి దేవుడు నిన్ను నన్ను సృష్టించారండి. నువ్వేంటో, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయనను ఎప్పుడు నువ్వు మహిమపరచడానికి సిద్ధపడుతూ ఉంటావు. దేవుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చాలా మంది జన సమూహంలో యేసయ్య ఉన్నారు. ఎన్నో కార్యాలు చేస్తూ ఉండగా అక్కడ కొంతసేపటైన తర్వాత, కొంతసేపటికి అక్కడ ఒకరు వచ్చి, ప్రభువా ఇదిగో నీ తల్లి, నీ సహోదరుడు నిన్ను కలుసుకోవడం కోసము బయట వేచి ఉన్నారు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు వాళ్ళందరికీ చూసి, వాళ్ళందరి వైపు చూసి ఈ మాట అంటారండి. ఎవరు నా తల్లి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఇక్కడ వాళ్ళందరినీ చూపించి, ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తున్నారో, ఎవరైతే ఈ లోకంలో నా చిత్తాన్ని నెరవేరుస్తున్నారో, నన్ను మహిమపరుస్తున్నారో వారే నా సహోదరి, వారే నా తల్లి అని వాళ్ళందరికీ చెప్తారు. అంటే దేవుడు వాళ్ళ తల్లికి సహోదరుడికి విలువ ఇవ్వనట్లుగా అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ కానీ దేవుడు ఆ సిలువలో ఉన్నప్పుడు, సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళ తల్లిగారి గురించి మర్చిపోలేదండి. ఆమె యొక్క బాధ్యతని వేరే ఒక శిష్యునికి అప్పగించారు. ఎందుకు అంటే దేవుడు ఆ యొక్క బంధాన్ని, ఆ కుటుంబంలోనికి వెళ్ళక ముందే నా చిత్తం ఉంది, నాకు వేరే చిత్తం ఉందని గ్రహించాడు. కాబట్టి ఎక్కువగా దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వగలిగాడు. ఎక్కువగా దేవుడు ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరాలు ఆయన ఒక కుటుంబంలోనికి, ఈ యొక్క లోకానుసారంగా మనలాగా 33 సంవత్సరాలు బ్రతికారు. కానీ దేవుడి చిత్తానికి ఎక్కువ బాధ్యత కలిగి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఆయన యొక్క చిత్తాన్ని, తండ్రి అయిన దేవుడిని మహిమపరచగలిగారు. అదేవిధంగా ఈ లోకంలో ఇచ్చిన బాధ్యతని కూడా ఆయన నెరవేర్చగలిగారు. అర్థమైందా కదండి? నువ్వెవరో, నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావో నువ్వు నేను తెలుసుకోగలిగితే, ఈ బంధాల కంటే దేవుని చిత్తానికి నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వగలిగితే దేవుడు నిన్ను, నీ ద్వారా, నా ద్వారా, మన యొక్క జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ యొక్క పరిస్థితి వచ్చినా, నువ్వు ఏ స్థితి వచ్చినా, ఏ ఎవరు ఏమిటో అనున్నా, నువ్వు దేవుని దృష్టిలో దేవుని నువ్వు మహిమపరచడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చావని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు మర్చిపోవండి. ధైర్యం కలిగి దేవుడు నాకు సహాయం చేస్తారు, నేను ఆయన్ని మాత్రమే మహిమపరుస్తాను, ఈ కుటుంబంలో ఏ పరిస్థితి ఎదురైనా, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు ఎప్పుడు మర్చిపోవండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచవచ్చు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచవచ్చు, ఏ ఏ విషయాల ద్వారా ఆయన మన జీవితం ద్వారా మహిమపరచబడతారో మనం ఈరోజు 3 విషయాలు మనం నేర్చుకుందామండి. మన ప్రసంగ అంశం, నువ్వెవరో నీకు తెలుసా? మనం ఎవరో మనకు తెలిసినట్లయితే ఈ లోకంలో మనం ధైర్యంగా ఉంటాం. మన ప్రసంగ అంశం, నువ్వెవరో నీకు తెలుసా? దీన మనసు కలిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనసు అంటే ఏంటి అండి? దీన మనసు అంటే మనం లోబడి జీవించడం. మనం దేవునికి లోబడి జీవించినట్లయితే మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. చూడండి, మనం ఈ లోకంలో ఎవరికైనా మనం ఒకరికి లోబడడాము అంటే, లోబడి జీవిస్తున్నామంటే, వారికి లొంగిపోయి జీవిస్తున్నామంటే, ఆ లోకానుసారంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రతిదానికి నా మీద ఆధారపడుతుంది, ప్రతిదానికి నా మీదే ఆధారపడుతుంది. అది వాళ్ళందరికీ, లోకానుసారమైన వాళ్ళందరికీ ఒక బలహీనతగా ఉంటుందేమో. కానీ దేవునికి లోబడితే, దేవుడు చిత్తానుసారంగా దేవుడికి లోబడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టానుసారంగా మనం లోబడగలిగితే, అదే మనకి ఈ లోకంలో ఒక బలంగా ఉంటుందండి. ఈ లోకంలో నువ్వు లోబడ్డా ఉంటే అది నీ బలహీనతగా చూస్తారేమో. కానీ నువ్వు నేను దేవునికి లోబడితే ఈ లోకంలో అదే మనం ఒక బలంగా ఉంటుందండి. మనం లోబడినట్లయితే దేవుడికి, మనం లోబడడం అంటే
పూర్తిగా ఆయన అధికారంలోనికి మన జీవితాన్ని సమర్పించడం. మనం లోబడడం అంటే పూర్తిగా ఆయన అధికారంలోనికి మన జీవితాన్ని సమర్పించడం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆయనకి తెలియకుండా నీకు ఆ స్థితి, ఆ పరిస్థితి నువ్వు ఎదుర్కోలేవు కాబట్టి, ఆయనకి తెలియకుండా నీ యొక్క జీవితంలో ఒక్క క్షణము కూడా జరగదు కాబట్టి, ఒక్క క్షణము కూడా, ఒక్క నిమిషము కూడా, ఒక్క సెకండ్ కూడా ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏమీ నీ దగ్గరికి రాదు కాబట్టి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని నువ్వు హృదయపూర్వకంగా పరిపూర్ణంగా నువ్వు అంగీకరించినట్లయితే నీ ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి. నువ్వు ఏ స్థితి అయినా, నీకు ఆర్థిక స్థితియా, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నా, ఎటువంటి బాధ గుండా నువ్వు వెళ్తున్నా, నా దేవుడికి తెలియకుండా ఈ లోకంలో ఏది జరగదు, నా దేవుడు చిత్తం లేకుండా, నా దేవుడు ఆజ్ఞ లేకుండా, నా దేవుడు లేకుండా నా దగ్గరికి ఏది రాదు అని ఆయన ఎదుట మనము దీన మనసుకులే ఆయన ఎదుట మనం ఉన్నట్లయితే, లోబడిన జీవితం ద్వారా దేవుడు తప్పకుండా ఈ లోకంలో మన ద్వారా, మన జీవితాల ద్వారా మహిమపరచబడగలుగుతాడండి. ఎంత గొప్ప ధన్యత అండి, దీన మనసు మనం కలిగి ఉన్నప్పుడు, ఆ లోకంలో మనం జీవించడానికి అటువంటి మనసును మనం కలిగి ఉన్నప్పుడు, ఆ లోబడే జీవితం ఈ లోకంలో ఎవ్వరికి కనబడదేమో కానీ నువ్వు, నీకు దేవుడికే ఆ యొక్క లోబడిన జీవితం కనిపిస్తుంది కాబట్టి, నిన్ను ఆ యొక్క జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, ఒక వ్యత్యాసమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, లోబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ యొక్క జీవితం ఎవ్వరికి కనబడపోవచ్చు కానీ నిన్ను దేవుడు మహిమపరిచినప్పుడు ఈ లోకం ఆయన యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా తెలుసుకుంటుందండి. ఆ లోబడే జీవితం పూర్తిగా ఆయన అధికారంలోనికి నువ్వు రావడమే అండి. లోబడితే నువ్వు నేను బలాన్ని పొందుకుంటామండి. 1 పేతురు 5:6 చూచినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై లోబడి ఉండండి. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఈ యొక్క మనం వెళ్ళే పరిస్థితి శాశ్వతం కాదు, మనం వెళ్ళేది శాశ్వతం కాదు అని ఆయన బలిష్టమైన చేతుల కింద మనం కాపుదల కలిగి, ఆ యొక్క బాధలో, సమస్యలో, ఆ యొక్క స్థితిలో నువ్వు నేను దేవుడికి లోబడి, ఆయన ఇష్టము, నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళడం ఆయనకి ఇష్టమైతే నేను ఉంటాను అని లోబడి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుడి వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పు తావో, అప్పుడు దేవుడు నీ యొక్క జీవితం ద్వారా లోబడతాడండి. మనం లోబడే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ చూడకపోవచ్చు. అదొక ఒక వింతగా ఉండొచ్చు. ఏంటో దేవుడు అంటున్నారు వాళ్ళకి ఏంటి అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీకు నాకు శ్రమలు అనేది వచ్చాయి అంటే మనం ఆత్మీయంగా సజీవంగా ఉన్నామని అర్థం అండి. దేవుడు మన ద్వారా శ్రమలు మనకు అనుగ్రహించి మన లోబడే జీవితం ద్వారా ఈ లోకానికి ఆయన యొక్క నామాన్ని మహిమపరచబడతారు. మన ద్వారా, మన జీవితాల ద్వారా మహిమపరచబడతారు. ఈరోజు వాక్యాంశం ఏంటి అంటే, నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు ఎవరు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఈ లోకంలో ఉన్న ఒక గొప్ప ఆయుధానివ్వండి నువ్వు. దానిలో మొట్టమొదటి పాయింట్, దీన మనసు కలిగి దేవుని ఎడత ప్రవర్తిస్తూ ఉండాలి. 2 పాయింట్ ఏంటి అంటే, నీ కుటుంబాన్ని దేవుని కుటుంబంగా ఉండాలి. నీకు దేవుడిచ్చిన కుటుంబం దేవుని కుటుంబంగా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితము రష్యా దేశంలో ఎంతో, అది ఒక కమ్యూనిస్టులు పరిపాలించే టైంలో, అక్కడ ఎవరన్నా దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే వారిని హింసించి ఆ వారి చేతిలో ఉన్న బైబిల్ని తీసివేసి కాల్చివేసేవారండి. అలా ఎవరైనా దేవుణ్ణి తెలుసుకున్నారంటే వారు చనిపోయే వరకు వారిని హింసిస్తూ ఉండేవారు. వారిని భయంకరంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని తీసుకొని కాల్చివేసేవారంట. కాల్చివేసినప్పుడు ఎంతోమంది అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలా భయపడుతూ రహస్యమైన స్థలాల్లో, ఒక అండర్ గ్రౌండ్లో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం అలా చేస్తూ ఉండేవారు. ఆ యొక్క టైంలో ఒక యవనస్రాలు ఉండేదండి, ఆమె పేరు ఓల్గా.
ఆమె యొక్క పేరు ఓల్గా. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని చిన్న వయసులోనే దేవుని తన స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థన చేయడం, రహస్యంగా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఇంటిలో వారికి దేవుని గురించి చెప్పడం, ఆ విధంగా తన యొక్క యవ్వన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఓల్గాకి వివాహం జరిగిన తర్వాత ఆరుగురు కుమారులు దేవుడు తనకు అనుగ్రహించారండి. ఆరుగురు కుమారులు పెద్దయిన తర్వాత ఆరుగురు కుమారులకి వారికి కూడా వివాహమైన తర్వాత 9 మనవరులు మనవరాళ్ళు దేవుడి కృప వల్ల తను పొందుకోగలిగిందండి. ఆ యొక్క టైం కల్లా, ఆ యొక్క సమయాని కల్లా తనకి 74 సంవత్సరాలు. ఈ టైంలో ప్రతి ఒక్కరు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ వారి కోసం దేవుడి గురించి వారికి చెప్పడం, తన యొక్క జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తూ ఉందండి. ఆ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు 74వ సంవత్సరంలో తనకి ఒక తలంపు వచ్చింది. ఏంటి అంటే, మా ఇంటిలో ఇంతమంది ఉన్నారు, 6 కుమారులు ఉన్నారు, 6 కోడళ్ళు ఉన్నారు, 9 మనవరాళ్ళు మనవళ్ళు ఉన్నారు, మరి మా ఇంటిలో ఒక్క బైబిల్ మాత్రమే ఉంది, మరి ఈ ఒక్క బైబిల్ ఇంతమందికి ఎలా, అది కూడా చాలా పాతదిగా ఉంది, మరి ఎలా అని తనకు దేవుడిచ్చిన ఆలోచనల ద్వారా తన స్వహస్తాలతో తన చేతితో ప్రతి ఒక్కరికి బైబిల్ రాసి ఇవ్వాలి అని చెప్పి 1 సంవత్సరంలో 6 కుమారులకి తన చేతితో బైబిల్ రాసి తన వాళ్ళ 6 కుమారులకి 1 సంవత్సరంలో ఇచ్చిందంటండి. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా కుమారులతో నేను ఉండలేను, వారి జీవితాంతము నేను ఆ కుమారులతో ఉండలేను, కానీ దేవుడు వారితో ఉండాలని చెప్పి 1 సంవత్సరంలో 6 కుమారులకి బైబిల్ అంతా రాసి ఇచ్చిందంట. అలాగే 74 సంవత్సరాల వయసులో మా మనవరులు మనవరాళ్ళకి నేను బైబిల్ ఇవ్వాలని చెప్పి 9 తన చేతితో బైబిల్ రాసిచ్చి తను చనిపోయే నాటికల్లా, తను దేవుని యందు నిద్రించే సమయానికల్లా 15 సార్లు తన చేతితో బైబిల్ని రాసి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరికి తన చనిపోయే నాటికి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండేటట్లు చేసిందంటండి. తన యొక్క భారాన్ని చూడండి, కుటుంబాన్ని బట్టి తన యొక్క భారాన్ని చూడండి. నాకు దేవుడు అనుగ్రహించిన కుటుంబం దేవుని కుటుంబంగా ఉండాలి అని చెప్పి తను చనిపోయినప్పుడు ఒక పాత బైబిలే ఉందే అనుకోలేదు, కానీ 15 సార్లు తను బైబిల్ని రాసి యొక్క కుమారుడికి, అలాగే తన యొక్క మనవరులకి మనవరాళ్ళకి ఇచ్చింది అండి. నా కుటుంబంగానే ఉండిపోవద్దు, కానీ దేవుని కుటుంబంగా మారాలి అని, నేను వీరితో ఉన్నంత కాలం నేను దేవుడి గురించి చెప్పగలను, కానీ తర్వాత దేవుని వాక్యమే వాళ్ళని బ్రతికిస్తుంది అని చెప్పి తన స్వహస్తాలతో 15 సార్లు బైబిల్ రాసిందంటే ఆమె ఆ కుటుంబం పట్ల ఎంత పట్టుదల కలిగి దేవుణ్ణి ఎదగాలి, నా కుటుంబాన్ని దేవుని కుటుంబంగా ఈ లోకాన్ని పిలవాలి అని ఆమె హృదయంలో దృఢమైన విశ్వాసం కలిగి ఆ పని చేసి వాళ్ళని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి తన యొక్క జీవితంను మూలంగా పెట్టిందండి. ఎంత గొప్ప ధన్యత అండి. 15 సార్లు బైబిల్ రాయడం అంటే 74 సంవత్సరాల వయసులో అది మామూలు విషయం కాదండి. దేవుడు తనకిచ్చిన భారాన్ని, తనకిచ్చిన కుటుంబాన్ని దేవుని కుటుంబంగా మార్చాలి అని తను దేవుగా పెట్టుకొని దేవుడి కుటుంబంగా మార్చాలి అని తను విశ్వాసం కలిగి ఆ బైబిల్ రావడం చూద్దాం. దేవుడు నీకు నాకు ఇచ్చిన కుటుంబాన్ని మనం ఏ విధంగా చేస్తున్నామండి? భారం కలిగి ఉన్నామా? ఆ కుటుంబం మీద మనం భారం కలిగి ఉన్నామా? దేవుణ్ణి తెలుసుకోవాలి, నా బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోవాలి, నా ఇంటిలో వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి అని నువ్వు కన్నీరు కార్చి నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించినప్పుడు నువ్వు కారుస్తున్న కన్నీరు ద్వారా నీ యొక్క కుటుంబం నీ కన్నీటి లోయల్లో దేవుడు ఎద్దుకు వస్తుందండి. ఆవిడ ఎన్నోసార్లు ఆ కుటుంబం గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అంతేకాకుండా బైబిల్ని బహుమానంగా తన చేతితో రాసి బహుమానంగా ఇచ్చింది. అటువంటి భారాన్ని దేవుడు నీకు నాకు దయచేయునుగాక. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు ఎవరు అంటే ఈ లోకంలో నీ దేవుని మహిమపరచడానికి ఉన్న ఒక గొప్ప దేవుని సృష్టివి. దానిలో మొదటి పాయింట్ ఏంటి అంటే, దీన మనసు కలిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించాలి. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుని కుటుంబంగా నువ్వు మార్చడానికి ఆయన సహాయంతో ప్రయాసపడాలి. మూడవదిగా,
దేవునికి ఏది ఇష్టమో అది నీకు ఇష్టంగా మారాలి అండి. మూడవదిగా, దేవునికి ఏది ఇష్టమో నీకు అది ఇష్టంగా మారాలి అండి. మన జీవితంలో మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇది నాకు జరగాలి, ఇలా నాకు జరగాలి, నా ఇష్టం నెరవేరాలి ప్రభువా, నా ఇష్టం జరగాలి, నాది జరగాలి అని మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి ఏది ఇష్టమో అది నీకు కష్టమైనా, ఎంత కష్టమైనా నువ్వు చేయగలిగితే దేవుడు నీ ద్వారా ఈ లోకంలో బహు గొప్పగా మహిమపరచబడతాడండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత ఇష్టమైనా దేవుడికి ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయడానికి నీవు సిద్ధంగా ఉండాలండి. నీకు ఎంత ఒక విషయము, నీకు ఏ పనైనా ఏది అయినా నీ జీవితంలో ఎంత ఇష్టమైనా అది దేవునికి ఇష్టము లేకపోతే నువ్వు దానిని వదిలేయడానికి దేవుని కోసం సిద్ధపడాలి. అదే కాకుండా దేవుడికి ఇష్టమైంది నీకు ఎంతో కష్టమైనా కూడా నువ్వు చేయడానికి ఆ ముందుకు రావాలి అండి. నువ్వు చేయడానికి సన్నద్ధమైతే, నువ్వు చేయడానికి సిద్ధపడితే, నువ్వు చేయడానికి పూనుకొనగలిగితే, నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండగలిగితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12:27 యేసయ్య అక్కడ శిష్యులతో చెప్తూ ఉంటారు, నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 12:27 తండ్రి ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము. మత్తయి సువార్త 12:24 దేవుడు ఈ విధంగా ప్రార్థన చేస్తారండి, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, ప్రభువా ఈ యొక్క శ్రమల నుండి నన్ను తప్పించవా అని ప్రార్థన చేసి వెంటనే ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, ఇందుకు అయినా నేను ఈ దీనికోసమే కదా నేను ఈ లోకానికి వచ్చాను, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కదా అని వెంటనే తనకి కష్టమైనా కూడా తనకు బాధ కలుగుతుంది, నన్ను ఇలా హింసిస్తారు, ఇన్ని కొరడా దెబ్బలు కొడతారు, నన్ను ఉమ్మి వేస్తారని తెలిసినా కూడా ఆ యొక్క దేవుడి ఇష్టాన్ని కష్టమైన ఇష్టంగా భరించి ఆయన ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమపరచబడ్డాడండి. మనం చూసినట్లయితే 12:28 చూసినట్లయితే, తండ్రి నీ నామము మహిమపరచబడాలి, మహిమపరచమని చెప్పి అంతట నేను దానిని మహిమపరచితని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను. చూచారా అండి, దేవుడు తండ్రి ఈ గడియ దాని దగ్గర నుండి తప్పించమని ప్రార్థన చేసి కాదు, నేను దీనికోసమే కదా ఈ లోకానికి వచ్చింది, దీనికోసమే కదా నిన్ను మహిమపరచబడడానికే కదా, ఈ యొక్క కార్యం చేయడానికే కదా నేను ఈ 33 ఈ లోకానికి వచ్చింది అని చెప్పి, నువ్వు మాత్రమే నా జీవితం ద్వారా మహిమపరచబడాలి అని చెప్పి వెంటనే తనకి ఇష్టం లేకపోయినా కష్టమైనా దేవుడి ఇష్టానికి లోబడ్డారు కాబట్టి దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడి నిన్ను నన్ను పాపం నుండి రక్షింపజేశారండి. చూసారా అండి, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఈ లోకంలో నువ్వు ఒక కుటుంబంలోనికి ఒక స్థితిలోనికి నువ్వు రాకముందే, ఒక కుటుంబాన్ని ఒక పరిస్థితిని దేవుడు ఇవ్వకముందే నువ్వు ఈ లోకంలో దేవుడు ఎందుకు నిన్ను ఈ లోకంలో ఉంచారని నువ్వు తెలుసుకొనగలిగితే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్న బాధ్యతలన్నిటినీ దేవుడు చూసుకుంటారండి. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు ఎవరు అంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన చేతి పని అయిన సృష్టివి నీవు. మొదటి పాయింట్, దీన మనస్సు కలిగి మనం దేవుని ఎదుట ప్రవర్తించాలి అండి. అదేవిధంగా మూడో పాయింట్, దేవునికి ఇష్టమైనది నీకు ఇష్టంగా మారాలి అండి. దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు ఇష్టంగా ఉండే ఈ లోకంలో నువ్వు ఉండగలిగితే దేవుడు నీ యొక్క లోబడిన జీవితం ద్వారా, నీ యొక్క నీ కుటుంబం బట్టి భారం కలిగిన జీవితం ద్వారా, నువ్వు దేవుడికి ఇష్టాన్ని నెరవేరుస్తున్న నీ జీవితం ద్వారా దేవుడు ఈ లోకంలో నీ ద్వారా మహిమపరచబడతారు. అప్పుడు నిన్ను గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు నీ పేరు కానీ నీ గురించి కానీ మాట్లాడుకోరు, కానీ పూర్తిగా నిన్ను గురించి ఎవరైనా చెప్పుకుంటున్నప్పుడు దేవుడు వల్ల మాత్రమే తను జీవించగలుగుతుంది, దేవుడే తన్ని ఈ స్థితిలోనికి తీసుకొచ్చారని నీ యొక్క స్థితిని బట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మహిమపరుస్తారండి.
ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మన ఈ లోకంలో ఉంచి ఆయనను మనను మహిమపరచాలని అటువంటి క్రియను మన అనుగ్రహించి మనని ఒక సృష్టిగా ఆయన చేతి పనిగా మనని ఈ లోకంలో ఉంచారండి. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యెషయ, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నువ్వెవరో నువ్వు తెలుసా అని నువ్వు ప్రశ్నించావు యెషయ ప్రభా. మేము కేవలం నిన్ను మహిమపరచడానికి మాత్రమే మేము ఈ లోకానికి వచ్చామని మాకు గుర్తు చేసిన, జ్ఞాపకం చేసిన సర్వశక్తిమంతుడైన దేవ, నీకే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నిన్ను మహిమపరచడానికి తండ్రి యెషయ, మేము లోబడిన జీవితాన్ని జీవించడానికి, అలాగే నువ్వు మాకు ఈ లోకంలో ఇచ్చిన కుటుంబాన్ని ప్రభువు కుటుంబంగా పిలువబడడానికి, మేము ప్రయాస పడడానికి, అటువంటి భారం కలిగి మేము జీవించడానికి మాకు సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నువ్వే తోడయండి, నడిపించండి ప్రభా. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో మా యొక్క హృదయాలను ప్రభా భద్రపరిచి నీ ఇష్టాన్ని నెరవేర్చే ధన్యతను, అటువంటి కృపను మా అందరికీ కలగచేయండి తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ యొక్క నిన్ను మహిమపరిచే జీవితాలుగా జీవించడానికి ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం దయచేయండి. వాక్యం ద్వారా సరిచేసుకొని ఏ విధంగా అయితే ప్రభు కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి ప్రభా నీ యందు ప్రవర్తించుట ఇదే కదా యెహోవా కోరుకుంటున్నాడు అని మాకు జ్ఞాపకం చేసిన తండ్రి, అటువంటి జీవితాన్ని మేము జీవించి ప్రభా నీ నామాన్ని గొప్పగా ఈ లోకంలో మహిమపరిచి నిన్ను చేరే వరకు ఈ యొక్క మహిమను మేము నీ యొక్క పనిలో నీ యొక్క మహిమపరచడానికి మేము కొనసాగడానికి అటువంటి కృపను, బలాన్ని, శక్తిని, ధన్యతను మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనం దేవుణ్ణి మహిమపరచడానికి అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు, మీ బంధువులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా, దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను ఎవరు అంటే ఈ లోకంలో దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన చేతి ద్వారా సృష్టించిన ఒక గొప్ప సృష్టిమండి. ఎప్పుడూ భయపడద్దు. దేవుడు మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్.